చూసుకున్నట్లయితే మన స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్రంలో వచ్చినన్ని పరిపాలనా సంస్కరణలు దేశంలో మరెక్కడ కూడా లేవు అధ్యక్ష. అంటే ఏదుంటే ఏ యాక్ట్ ఉంటే గతంలో ఏంటంటే ఒక మూసా పద్ధతి, అంటే ఏదైతే ఉంటే అదే పద్ధతిలో కొనసాగించుకుంటూ ముందుకు పోయాడు తప్ప ఏమైతే ఈ యొక్క చట్ట సవరణలు చేస్తే ప్రజలకి సరైనటువంటి సేవలు అందించవచ్చు, వారికి మౌలికమైన సదుపాయాలు కల్పించవచ్చు, వారు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి వారికి ఉపశమనం కలిగించవచ్చు అని ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మరి పంచాయతీరాజ్ యాక్ట్ కానీ, అదేవిధంగా మున్సిపల్ యాక్ట్ కానీ, అదేవిధంగా రెవెన్యూ యాక్ట్ కానీ అధ్యక్ష ఈ యాక్ట్లు తీసుకొచ్చినప్పుడు వాస్తవంగా మరి ఏ రకమైన ఫలితాలు ఇస్తాయో అని చెప్పి ఒక సందేహాలు, అంటే ఏదో చట్ట సవరణలు చేస్తారు, ఏదో అసెంబ్లీ మట్టుకే అక్కడ ప్రజాప్రతినిధులు కూర్చొని మాట్లాడుకుంటారు, అధికారులు మట్టుకే ఉంటుంది అనుకున్నారు, కానీ వాటి యొక్క ఫలితాలు, వాటి యొక్క ఫలాలు ప్రజలు ఏదో క్షేత్రస్థాయిలో అందుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఉదాహరణకి ఒక పంచాయతీరాజ్ యాక్ట్ ఒక్కసారి చూసుకుంటే అధ్యక్ష, ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఉండాలా, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఉండాలా, ఆ ట్రాక్టర్కి ఒక ట్యాంకర్తో పాటు చెత్త తీసడానికి ఒక ట్రాలీ ఉండాలా అధ్యక్ష? ఎవరు కూడా ఇది వాస్తవంగా అమలైతే ఎవరు అనుకోలేదు అధ్యక్ష. కానీ దాదాపు ఈరోజు అన్ని గ్రామాల్లో నర్సరీలు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, దాంతోపాటు ప్రజాప్రతినిధులకు జవాబుదారు, అంటే ఈరోజు జిహెచ్ఎం శాఖలు కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మనకి 10% గ్రీన్ బడ్జెట్ అని చెప్పి ఏ రకంగా అయితే పిఆర్ పంచాయతీరాజ్ యాక్ట్లో మున్సిపల్ యాక్ట్లో పెట్టారు, ఈరోజు జిహెచ్ఎంసీ యాక్ట్లో కూడా జిహెచ్ఎంసీ సవరణలో పెట్టారు. ప్రజాప్రతినిధులని జవాబుదారు అంటే ఈరోజు అనుకున్నాం అధ్యక్ష, సర్పంచ్ అనేవారు గ్రామంలో సర్పంచ్ ఎన్నికైన తర్వాత హైదరాబాద్లో ఉంటుండే అధ్యక్ష, ఏదో నెలకొకసారి పోయి ఇట్లా కనపడి వస్తూ ఉండే. కానీ ఈరోజు గడిచిన సంవత్సరం 12 నెలలు చూస్తూ ఉంటే సర్పంచ్ ఎన్నికైన తర్వాత చూస్తూ ఉంటే అధ్యక్ష, సర్పంచులు క్షేత్రస్థాయిలో ఉండి రోజు మరి వాళ్ళు పనిచేస్తూ ఉంటే దీని ఇక్కడ ఇంత జవాబుదారితం ఇక్కడికి వెళ్ళి వచ్చిందంటే వారికి బాధ్యత పెట్టి దానికి లేకపోతే వారిని అవసరం అనుకుంటే తీసేసే ఒక చట్టం కూడా తీసుకొచ్చారు కాబట్టి ఆ ఒక మార్పు కనపడదు అధ్యక్ష. అయితే ఖచ్చితంగా ఈ యొక్క సవరణల ద్వారా రేపు రాబోయే 5 సంవత్సరాల్లో గ్రేట్ హైదరాబాద్లో కూడా ఖచ్చితంగా ఏ రకంగానైతే గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగానైతే మున్సిపాలిటీ కనపడుతుంది తప్పకుండా హైదరాబాద్ వస్తుందనడానికి ఇలాంటి సందేహం లేదు. దీన్ని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న అధ్యక్ష ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చినందుకు. అధ్యక్ష రెవెన్యూ యాక్ట్ గురించి ఒకసారి మాట్లాడాలి అధ్యక్ష, ఎందుకంటే దాని యొక్క ప్రభావం దాని ఫలితాలు అనుకుంటాను అధ్యక్ష. ఇప్పుడు ఈరోజు ధరణి పోర్టల్ గ్రేట్ హైదరాబాద్లో అధ్యక్ష ముఖ్యమంత్రి గారు స్వయాన హైదరాబాద్ గురించి చెప్పినప్పుడు అధ్యక్ష మేము ఆశ్చర్యపోయాం అధ్యక్ష. అంటే సుమారు గ్రేట్ హైదరాబాద్ నగరంలోనే 2,24,90,000 సుమారు అంటే 25 లక్షల ప్రాపర్టీస్ అంటే నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ రికార్డ్ అయినాయి అధ్యక్ష. దాంట్లో 16,58,000 ప్రాపర్టీస్ అంటే ఇల్లు కానీ కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ అసెస్డ్ అయినాయి అధ్యక్ష, అంటే ట్యాక్సెస్ ఉన్నాయండి. అంటే మిగతా అంటే 25 లక్షలకి వెళ్ళి 16,50,000 తీసేస్తే 8,50,000 యొక్క ఇండ్లు కానివ్వండి, ఆస్తులు కానివ్వండి అనసెస్డ్ అంటే ఎలాంటి ఒక అసెస్డ్ లేకుండా ఎలాంటి ట్యాక్స్ నెంబర్ లేకుండా ఉన్నాయి, అంటే ఈ 8,50,000నే పేదలు, బడుగు బలహీన వర్గాల వారు, దళితులు, ముస్లింస్లు వారి యొక్క దయనీయ పరిస్థితుల్లో ఈరోజు జీవితం కొనసాగిస్తారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు గ్రేట్ హైదరాబాద్లో ఈ యొక్క రికార్డింగ్ ధరణి పోర్టల్ ఎన్రోల్మెంట్ నడుస్తుంది అధ్యక్ష. నిన్ననే అంటే రోజువారీగా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశం, గౌరవ పురపాలక శాఖ మంత్రి గారు రెగ్యులర్గా మాట్లాడిన మీటింగ్లో ఈ ధరణి పోర్టల్లో దగ్గరుండి ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ధరణి పోర్టల్లో పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆస్తులని మీరు ఆన్లైన్ చేపియండి, వారికి వివరించండి, వారికి చైతన్యపరచండి అని చెప్పినప్పుడు వారికి ఈ యొక్క కొత్త ధరణి పోర్టల్ ద్వారా వచ్చే లాభాల గురించి చెప్తా ఉంటారు అధ్యక్ష, చాలా సంతోషం వ్యక్తం చేస్తారు అధ్యక్ష. అంటే ఒక ఉదాహరణకి నిన్ననే జిహెచ్ఎంసీ అధికారులందరూ, నేను అక్కడ స్థానిక కార్పొరేటర్ అందరం కూడా రంగారెడ్డి నగర్ డివిజన్ని గురుమూర్తి నగర్ వెళ్ళాము అధ్యక్ష. ఆ బస్తీ ఎప్పుడు పడ్డాను అధ్యక్ష, నేను పుట్టినప్పుడు పడ్డ బస్తీ అధ్యక్ష, అది 1977 ఏర్పాటైన బస్తీ అధ్యక్ష. అది అధ్యక్ష అప్పటి నుంచి ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, మా తండ్రిగారు అప్పుడు సర్పంచ్ అధ్యక్ష. ఈ 42 సంవత్సరాలలో పట్టాలు వచ్చినాయి వాళ్ళకి,
అన్ని మౌలికమైన సదుపాయాలు ఉన్నాయి. కానీ అధ్యక్ష, ఇల్లు అమ్మాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే రిజిస్ట్రేషన్ కాదు, ఏదైనా లోన్ కావాలంటే ఆ పట్టాపై బ్యాంకులో పెడదామంటే బ్యాంకులో లోన్ రాదు, పిల్లల చదువు కోసానికి మనం ఇంకేమైనా కుల పెడదామంటే పనికిరాదు. సరే, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉంటే పార్టిషన్ చేసామంటే చేయనీకి రాదు, పక్క సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలి, డబ్బులు ఉడుపు చెప్పాలి, ఇబ్బంది పడాలి. కానీ ఈరోజు ప్రజలకు వెళ్ళి చెప్తే, అధ్యక్ష మీకు సంపూర్ణంగా పట్టా రాబోతా ఉన్నది, పట్టాతో పాటు ఈరోజు మెరూన్ కలర్ పాస్బుక్ రాబోతా ఉంది, పాస్బుక్లో మీతో పాటు మీ కుటుంబ సభ్యులు నిండు రాబోతా ఉన్నాయి. మీరు ఇవన్నిటి కూడా రేపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మీరు పార్టిషన్ చేసుకోవచ్చు, మీరు గిఫ్టెడ్ చేసుకోవచ్చు, బ్యాంకులో తీసుకోవచ్చు. అంటే ఈరోజు 42 సంవత్సరాలు ఉన్న మా దరిద్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీరబోతారని చెప్పి సంతోషం వ్యక్తమైన సంగతి ఈ సభాముఖంగా మీకు వినియోగిస్తున్న అధ్యక్ష. దానికి నిజంగా కూడా ఈరోజు యావత్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు అందరుతున్నా, అంటే పేద ప్రజల తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, పురపాలకా శాఖ మంత్రికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వాళ్ళ ఆస్తి ఉండి అనుభవించలేని పరిస్థితి, చాలా బాధాకరమైన పరిస్థితి. ఇలాంటి ఒక యాక్ట్లు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి రోజు రోజుకి వారి జీవితాలు బాగుపడాలా, వాళ్ళ బ్రతుకులు బాగుపడాలా, వారు ఆత్మ గౌరవంతో బ్రతకాలా. అంటే 40-50 సంవత్సరాల బస్తీవాసులు ఉండవద్దు, వీళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా పేదలు. ముఖ్యమంత్రి గారికి స్వయంగా తెలుసు, అడ్డగుట్ట కానీ, జగిరిగుట్ట కానీ, పార్సిగుట్ట కానీ, గుట్టలలో ఉండే వాళ్ళంతా కూడా పేద ప్రజలు. వీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి, వారికి వారి ఆత్మ గౌరవంతో బ్రతకాలని చెప్పి తీసుకొచ్చినటువంటి చట్టాలు ఈరోజు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఈ గ్రేటర్ హైదరాబాద్లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చట్ట సవరణ ద్వారా కూడా తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి మీకు మనవి చేస్తున్న అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, మరి ఈ యొక్క వార్డ్ కమిటీస్ గురించి ప్రజలు భాగస్వాములు చేస్తూ, మరి యూత్ కమిటీసు, సీనియర్ సిటిజన్ కమిటీస్, అదేవిధంగా అమ్యూనిటీకి సంబంధించినటువంటి మరి కల్పించిన వర్క్ కమిటీస్, అదేవిధంగా మహిళల కమిటీస్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. చాలా 25 మంది ఒక్క కమిటీ ద్వారా, అంటే సుమారు 100 మంది ఒక డివిజన్ లేదారు అధ్యక్ష. చాలా సంతోషం. గతంలో కూడా మరి గౌరవ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మరి నియోజకవర్గాల వారిగా మరణగరమ కార్యక్రమం పెట్టి స్థానికంగా ఉన్నటువంటి సంక్షేమ సంఘాల వారిని భాగస్వాములు చేసి అభివృద్ధి చేసినటువంటి ఫలితాలు ఎంతో బ్రహ్మాండంగా వచ్చినాయి అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క 4 కమిటీలలో కూడా ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ కూడా మనం చాలా మటుకి కమిటీస్ ఉన్నాయి అధ్యక్ష మన దగ్గర. ఇంకా కూడా పెంచాలంటే అధ్యక్ష, అంటే ఈ స్లమ్ ఫెడరేషన్లో కొంచెం ఇబ్బంది వస్తుంది అధ్యక్ష. కాలనీలలో మరి రెసిడెన్షియల్ వెల్ఫేర్స్ ఉంటున్నాయి, అక్కడ ఉన్నటువంటి యూత్ కమిటీస్ ఉంటున్నాయి, అక్కడ సీనియర్ సిటిజన్ కమిటీస్ ఉంటున్నాయి. ఈ స్లమ్ ఫెడరేషన్స్లో కూడా తప్పకుండా కమ్యూనిటీ హాల్స్ని అక్కడ ఎట్లయితే మనం బస్తీ దవాఖానాలు చాలా చాలా డివిజన్లో 2 ఏర్పాటు చేసాం అధ్యక్ష. అక్కడక్కడ మనకు ఉన్నటువంటి ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఈ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అక్కడక్కడ సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ యొక్క ఒక చిన్న కమ్యూనిటీ హాల్ లెక్క ఏర్పాటు చేసినట్టయితే, ఎందుకంటే అధ్యక్ష ఈరోజు పనులన్నీ కూడా వాస్తవం చెప్పాలంటే యువకుల కన్నా మహిళల కన్నా ఈరోజు సీనియర్ సిటిజన్స్ చాలా సేవలు అందిస్తుంది అధ్యక్ష. అంటే ప్రత్యక్షంగా చూస్తున్న ప్రభుత్వం చేపట్టే మంచి పథకాలు కానీ, ప్రజల సాధకవాదాలు కానీ వారు తీరుస్తూ ఉన్నారు. కాబట్టి వారిని కూడా మనం దీనిలో అంటే వారికి కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కొంచెం 5 లక్షలు 3 లక్షలు ఇస్తే ఆ కార్యాలయం ఆధునీకరించవచ్చు. అక్కడ వాళ్ళు కూర్చోడానికి లైబ్రరీస్ ఆల్రెడీ ఉన్నాయి అధ్యక్ష, గ్రేట్ హైదరాబాద్ నగరంలో చాలా ఉన్నాయి. గతంలో మరి మంత్రి గారు ఉన్నప్పుడు, మన సుమేష్ కుమార్ ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు అక్కడ సీనియర్ సిటిజన్స్, అప్పటి నుంచి కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇంకా కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మంత్రి గారు రిక్వెస్ట్ చేసుకుంటూ, మరి మహిళా సాధికారత గురించి కూడా మరి చెప్పారు, అది కూడా 50% ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తా ఉంది. మరి ఈ యొక్క గ్రీన్ కవర్ గురించి అధ్యక్ష, ఈరోజు సాక్షాత్ మన భారతదేశం మన క్యాపిటల్ మన ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీలోనే ఈరోజు రోజుకు వార్ రూమ్స్ పెట్టుకుంటారు అధ్యక్ష. ఆక్సిజన్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, తగ్గుతుందేమో, అంటే అంత దుర్భర పరిస్థితి ఈరోజు మన అంటే బాధాకరమైన విషయం అధ్యక్ష. అలాంటి పరిస్థితులు రే భవిష్యత్తులో హైదరాబాద్ రావద్దని చెప్పి మరి 10% గ్రీన్ బడ్జెట్ ఏర్పాటు చేసినందుకు కూడా నేను ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క చట్ట సవరణలో మరి అవన్నీ కూడా సవరణలు చేస్తున్నందుకు ప్రజలకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ మీ ద్వారా మరి సభ దృష్టికి తీసుకొస్తూ, మరి చట్ట సవరణల ద్వారా తప్పకుండా ప్రజలకు మంచి ఫలితాలు, భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మీ అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. సుధీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జిహెచ్ఎంసి చట్టము 1955లో అప్పటి ప్రజల కోసము, అప్పటి అవసరాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రాను కాలం మారింది, మనుషులు మారిండ్రు, హైదరాబాద్ నగరము శరవేగంగా అభివృద్ధి చెందింది అన్ని రంగాల్లో. అయినా పాత బూజుపట్టిన చట్టాలనే ఈరోజు కూడా నడిపించడం వల్ల
చాలా మందికి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు ఈ చట్టాలను సవరించి ప్రజలకు దీని నుంచి విముక్తి కల్పించి సులువైన మార్గాల్ని ప్రజలకు అందించి ఏ డిపార్ట్మెంట్ పైన ఆ డిపార్ట్మెంట్ లో జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ లో అన్ని పనులు సులభంగా జరగాలన్న ఉద్దేశంతోటి కొన్నిటికి కొత్త దనాన్ని జోడించి ఈ రోజు సవరించడం నిజంగా చాలా గొప్ప విషయం అధ్యక్ష ఉదాహరణకు మొన్ననే తెలంగాణ బీ పాస్ అని చెప్పేసి అసెంబ్లీ సమావేశంలో చట్టాన్ని దాన్ని పెట్టి దాన్ని పాస్ చేపించి ప్రజల వరకు కూడా బిల్డింగ్ పర్మిషన్ కోసం జీహెచ్ఎంసీ ఆఫీస్ చుట్టూ తిరగకుండా మరి బ్రోకర్ల చుట్టూ తిరగకుండా తమ ఇంట్లోనే ల్యాప్టాప్లో వండుకుంటూ ల్యాప్టాప్లోనే ప్లాన్ని సబ్మిట్ చేసి మరి ట్యాబ్ టెలిఫోన్ కానీ ల్యాప్టాప్లో కానీ సబ్మిట్ చేసే విధంగా చాలా సులువైన మార్గాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన జీహెచ్ఎంసీలో ఇంట్రడ్యూస్ చేయడం నిజంగా మాకందరికీ చాలా గర్వకారణం అధ్యక్ష అలాగే ఇప్పుడు చేసిన చట్ట సవరణలో 50% మహిళలకు చేయడం నిజంగా చాలా సంతోషం అధ్యక్ష ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి మహిళలు ప్రతి రంగంలో పురుషులతో సమానంగా పోటీ పడినప్పుడే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది అధ్యక్ష అది గ్రహించే ఈరోజు రెండు టర్ములు ఖచ్చితంగా పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు రెండు టర్ములు తీసుకురావడం చాలా సంతోషం అధ్యక్ష ఒక టర్ము గతంలో ఉండేది అధ్యక్ష ఒక టర్ము ఉంటే అధ్యక్ష ఏముంటుందండి అధ్యక్ష ఒక బాధ్యత ఫీల్ కాకపోతుండే అధ్యక్ష ఈ టర్ము మాకు ఉంటుంది రిజర్వేషన్ మేము కార్పొరేటర్ కన్నా ఏదో ఎన్నికైనాము మరి వచ్చే టర్ము మాకు ఉంటుందో ఉండదో అని చెప్పి ఒక అభద్రతాభావం ఉంటుండే కాబట్టి సేవ మీద ఫోకస్ చేయకుండా ఇంకా వేరే దాని మీద ఫోకస్ చేసుకుంటూ సరైన సర్వీసు ప్రజలకు అందించకపోయే వాళ్ళు అధ్యక్ష ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు ఉంటే ఎవరైనా సరే అధ్యక్ష ఎన్నికైనా చట్టసభలకు ఎన్నికైనా కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా అధ్యక్ష వాళ్లకు సిస్టమ్ గురించి అవగాహన కానీ కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష ఈ 3 నుంచి 4 సంవత్సరాలు సిస్టమ్ గురించి అవగాహన అయిపోయిన వరకే టర్మ్ దగ్గర పడుతుంది ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది కానీ ఒక 10 సంవత్సరాలు 2 టర్ములు ఉంటే కనీసం సిస్టమ్ మీద అవగాహన చేసుకొని మిగతా కాలాన్ని తమ అభివృద్ధి కోసం బాగా కేటాయించి ఆ ఏరియాని పగడ్బందీగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది అధ్యక్ష ఇది చాలా గొప్ప విషయం అధ్యక్ష అలాగే ఈరోజు పచ్చదనం మీకందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష భారతదేశంలో కాలుష్య కొరలు చిక్కుపోతుంది అనేక రకాల రుగ్మతలు ఈ కాలుష్యంతో వస్తున్నాయి అనేక మంది పౌరులు ఈ కాలుష్య కొరలు చిక్కుకుపోయి అనేక రకాలుగా సతమతం అవుతూనే ఉన్నారు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాలుష్యానికి పగడ్బందీగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు ఏ ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు అగ్రెసివ్గా దీన్ని అరికడదామని చెప్పి ముందుకొచ్చిన సందర్భాలు లేవు కానీ మా ముఖ్యమంత్రి గారు ఈరోజు హరితహారం కార్యక్రమం పేరిట రాష్ట్రం మొత్తము విస్తృతంగా మొక్కలు నాటించి గత 5 ఏళ్ల నుంచి ఈ 6వ సంవత్సరానికి అడుగుపెట్టినాము ఈ 6 సంవత్సరంలో దాదాపు 5 నుంచి 6% ఈరోజు గ్రీన్ బెల్ట్ మన రాష్ట్రంలో పెరిగిందంటే అధ్యక్ష కేవలం మన ముఖ్యమంత్రి గారు ఘనతే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నా అధ్యక్ష దీన్ని 5 నుంచి 6% ఇప్పటి వరకు జరిగింది అధ్యక్ష కానీ రాబోయే ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకా ఉధృతంగా ఈ హరిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని కనీసం ఒక 15% కన్నా తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నారు అధ్యక్ష దీన్ని మనం జీహెచ్ఎంసీ యాక్ట్లో పొందుపరిచి ఖచ్చితంగా ప్రతి వార్డులో ఒక గ్రీన్ బెల్ట్ గ్రీన్ కవర్ యొక్క సమగ్రమైన చిత్రాన్ని ఈరోజు ఆ వార్డు కౌన్సిలర్ కానీ వాళ్ళు ఆ వార్డు మెంబర్లు కానీ అందించాలన్న ఉద్దేశంతో ఈ చట్టంలో ఇంక్లూడ్ చేసిన చట్ట సవరణలో ఇంక్లూడ్ చేసి 10% దాన్ని ఖర్చు పెట్టాలని చెప్పేసి నిజంగా చెప్పి పెట్టడము చాలా గొప్ప విషయం అధ్యక్ష ఈ పద్ధతిని చూసుకుంటే పోతే అధ్యక్ష రేపు రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల లోపటనే మన రాష్ట్రం భారతదేశంలో గ్రీన్ కవర్లో నెంబర్1 అవుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష తద్వారా అనేక రుగ్మతల నుంచి అనేక డిసీజ్ నుంచి ఈ రాష్ట్రాన్ని కాలుష్య కొరల నుంచి తగ్గించే అవకాశము మనకు లభిస్తుంది అధ్యక్ష మీకందరూ కూడా తెలిసిన విషయమే అధ్యక్ష ఈరోజు ఢిల్లీలో మహానగరంలో ఇప్పుడు కరోనా ఉంది ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నాం అధ్యక్ష కానీ కరోనా రాకముందుకే ఢిల్లీలో మాస్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే కాలుష్యం 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 దాంతో ఆక్సిజన్ బార్లు ఏర్పడ్డాయి మాస్కులు అంతకన్నా ముందే పెట్టుకుని మొదలైపోయింది ఈరోజు ఢిల్లీలో ఆ పరిస్థితి ఉంది రేపు భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు రాదన్న గ్యారంటీ అయింది కాబట్టి అందరూ కూడా ఈ దిశగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా
ఈ రాష్ట్రంలో గ్రీన్ కవర్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటాం. ఇప్పటివరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండే మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే ఇప్పుడు మేము అధికారంలో ఉన్న అధ్యక్ష ఇప్పటివరకు హైదరాబాద్లో కొన్ని వేల ఎకరాలలో ప్లాంటేషన్ చెట్లు నాటే అవకాశం ఉండే అధ్యక్ష కానీ ఇది ఎవరు కూడా కనిపెట్టలేకపోయిన అధ్యక్ష మీకందరూ కూడా తెలిసిన విషయమే. ఈరోజు హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అధ్యక్ష, బిహెచ్ఈలు అనుకోండి, ఐడియల్ అనుకోండి, మరియు ఇంకా బీడిఎల్ అనుకోండి, లేకపోతే మా దగ్గర ఉదాహరణకు అధ్యక్ష మేము బాగా పరిశోధించి వెతికి మా దగ్గర దాదాపు ఒక 1000 ఎకరాల పైన మేము దాన్ని ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ఈ 1000 ఎకరాల్లోకి ఇలా మొక్కలు నాటితే మా ప్రాంతం అంతా కూడా దాని ఎఫెక్ట్ కూడా కనీసం ఒక 5-6 కిలోమీటర్ల రేడియస్ కూడా దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మా దగ్గర చాలా ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు జిఎస్ఐ, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాదాపు 280 ఎకరాలు ఉంది అధ్యక్ష. అలాగే క్రీడా అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అధ్యక్ష, దాంట్లో దాదాపు 700 ఎకరాలు మనకు ల్యాండ్ మిగిలి ఉంది. అలాగే 2 రేడియో స్టేషన్లు ఉన్నాయి, ఆ 2 రేడియో స్టేషన్లు దాదాపు 100 ఎకరాల స్థలం ఉంది. అలాగే ఒక వాటర్ వర్క్స్ ఆఫీస్ ఉంది, దాదాపు 64 ఎకరాల ఆఫీస్ ఉంది. ఈ విధంగా ఒక 1000 ఎకరాల వరకు ప్లాంటేషన్ చేసే అవకాశం మా దగ్గర ఉంది అధ్యక్ష. ఈ విషయాన్ని గ్రహించి కేటీఆర్ గారు స్వయంగా ఈసారి హరితహారం కార్యక్రమంలో ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్న కంపెనీలలో కానివ్వండి, ఇటువంటి ఓపెన్ స్థలంలో కానివ్వండి, మొత్తం కూడా మియావాకి పద్ధతిలో మొక్కలు నాటిస్తే ఒక డెన్స్ ఫారెస్ట్ ఏర్పడుతుంది, ఒక గ్రీన్ కవర్ ఏర్పడుతుంది, తద్వారా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆక్సిజన్ పుష్కలంగా లభ్యమవుతుంది, కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది, వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది, విరివిగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం అధ్యక్ష. ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలు మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారి పిలుపు మేరకు దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తారని చెప్పి మనవి చేసుకుంటూ, అలాగే వార్డ్ కమిటీల అధ్యక్ష, ఈరోజు వార్డు కమిటీలు నిజంగా 25 మంది ఉండడం వల్ల ఒక వార్డుకు ప్రతి కమిటీలో ఒక 25 మంది, యూత్ కమిటీలో 25 మంది, మహిళా కమిటీలో 25 మంది, సీనియర్ సిటిజన్ కమిటీ 25 మంది, అలాగే ఎమ్యూనిటీస్ కమిటీ 25 మంది. ఈ 25 మంది ఉండడం వల్ల అభివృద్ధి అనేది ఒక చక్కటి అవగాహనతో ముందుకు పోయే అవకాశం ఉంటుంది అధ్యక్ష. మీకు అందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష, చాలామంది కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆ ప్రాంతంలో ఉన్న మౌలిక సదుపాయాల విషయాల్లో కొంచెం కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి అధ్యక్ష. అది ఏమంటే మా ప్రాంతానికి పోనీకి రోడే లేదు, మా ప్రాంతానికి కనీసం మొత్తం బురదమయమైపోయింది, ఫస్ట్ అయితే మాకు రోడ్ వేయమని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఒత్తిడి తీసుకొస్తారు అధ్యక్ష. పాపం కార్పొరేటర్లు కొంతమంది ఆ ఒత్తిడికి బెండ్ కావాల్సి వస్తారు అధ్యక్ష. కానీ ఇక్కడ కమిటీలు ఉండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భంలో ఉన్న ఫెసిలిటీస్ అంటే రోడ్డు, మన డ్రైనేజు, వాటర్, ఈ 2 సక్రమంగా ఉన్నాయా లేవా, మరి వర్షం నీరు పడితే స్టామ్ వాటర్ డ్రైన్ సరిగ్గా ఉందా లేదా, అలాగే సివేజ్ లైన్ సక్రమంగా ఉందా, మంచినీటి సదుపాయం కోసం వాటర్ లైన్ సక్రమంగా ఉందా, ఈ 3 సదుపాయాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే రోడ్డు వేసుకుంటే 10 కాలాల పాటు ఆ రోడ్డు మనకు ఉంటుంది అధ్యక్ష. కానీ ఒత్తిళ్ల వల్ల, అక్కడ ఉన్న ప్రెషర్ వల్ల, కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలం వల్ల మనం ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేయకుండా మొట్టమొదట రోడ్డు వేస్తాం సౌకర్యం కోసం, దాని తర్వాత వాటర్ లైన్ కోసం ఒకసారి రోడ్డు బలగొడతాం, మళ్ళా రోడ్ వేస్తాం, మళ్ళీ డ్రైనేజ్ లైన్ కోసం రోడ్డు బలగొడతాం, ఈ విధంగా వర్షం నీళ్ళ కోసం ఒకసారి రోడ్డు బలగొట్టం వస్తుంది. ఈ విధంగా ప్రజాధనం చాలా దుర్వినియోగం అయిపోతుంది అధ్యక్ష. ఈ వార్డు కమిటీలు ఉండడం వల్ల ఇందులో అన్ని రకాల ప్రజలు, అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, వర్క్ చేసేవాళ్ళు, మహిళలు, స్లమ్స్లో ఉన్న వాళ్ళు అందరినీ సమన్వయపరిచి ఒక కమిటీ చేసి మీ ప్రాంతానికి ఏది ముఖ్యం, మీ ప్రాంతంలో మొట్టమొదటి ఏం కావాలి, మరి మీ ప్రాంతంలో సదుపాయాలు ఏ విధంగా డెవలప్ చేసుకుంటూ పోదాం, మనకు వచ్చే బడ్జెట్ ఇది, ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన అతి ముఖ్యమైన సమస్య ఏది, మొదట అక్కడ ఖర్చు పెడదాం, దాని తర్వాత మిగతా చూసుకుందామని చెప్పేసి ఒక సమన్వయం చేసుకొని ఒక అద్భుతమైన ప్రగతిని ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీలో చూపెట్టే అవకాశం ఈ వార్డు కమిటీల ద్వారా వస్తుందని అధ్యక్ష. కాబట్టి ఈ వార్డు కమిటీల వాళ్ళకి నాదొక్క సూచన, గౌరవనీయ మంత్రివర్యులకు నాకు సూచన ఏంటంటే, వార్డు కమిటీల వాళ్ళకందరూ కూడా తప్పనిసరిగా ఆ ప్రాంతంలో డ్రైనేజ్ లైన్స్, వాటర్ లైన్స్, స్టామ్ వాటర్ లైన్స్ ఉన్నాయా లేవని చూసుకోవాలి, దాని తర్వాత మిగతా అభివృద్ధి కార్యక్రమం చేయాలి. ఇందుకు దానికి సంబంధించిన వాటర్ వర్క్స్ అధికారులను కానివ్వండి, అక్కడ ఉన్న ట్రాన్స్కో అధికారులను కానివ్వండి, వాళ్ళందరినీ కూడా సమన్వయపరచుకొని
ఒక ప్రోగ్రామ్ చేసుకుంది మేము పోతే బాగుంటుందని అధ్యక్ష మనవి చేసుకుంటూ మంత్రివర్యులు గౌరవ మంత్రివర్యులు దీనికి అనుసంధానంగా ఈ సకరణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే వాళ్ళు చేసే కేబుల్ కానివ్వండి వాటిని అన్నిటిని కూడా సమన్వయపరిచే బాధ్యత ఒక యంత్రాంగాన్ని ఒక సిస్టమ్ని ఏర్పాటు చేస్తే రాబోయే రోజుల్లో ఒకసారి తవ్విన దాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వకుండా సక్రమంగా మంచిగా డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇంతకుముందుకు నా సోదరుడు నా తోటి సహచరుడు వివేకానంద గారు ధరణి పోర్టల్ గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. నిజంగా ధరణి పోర్టల్ అనేది ఒక అద్భుతమైన చట్టం అధ్యక్ష. ఈరోజు ఎన్నో బస్తీలు హైదరాబాద్లో అధ్యక్ష ఎన్నో బస్తీలు హైదరాబాద్లో ఎన్నో కాలంగా ఉంటున్నాయి. వాళ్ళకు ప్రభుత్వం మంచినీళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఉంటుంది నివసిస్తుండ్రు, లైట్ బిల్లు ఉన్నది, అన్ని ఎవ్రీథింగ్ ఉన్నాయి, కానీ వాళ్ళకు హక్కు లేదు అధ్యక్ష. వాళ్ళకు హక్కు లేకపోవడం వల్ల రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ చేస్తలేదు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష మీకు రెండు మూడు కాలనీల విషయం చెప్తా అధ్యక్ష. మా దగ్గర అధ్యక్ష 1975లోనే కాలనీలు అయిపోయినాయి అధ్యక్ష. బిఎన్ రెడ్డి నగర్, ఎస్కేడి నగర్, వైదేహి నగర్ మరియు శ్రీరామ్ నగర్, సాగర్ కాంప్లెక్స్, సాయి నగర్, బాలాజీ నగర్, ఇట్లా అనేక కాలనీలు ఉన్నాయి. జనార్దన్ రెడ్డి నగరు మరియు రాజిరెడ్డి నగర్ ఇలా అనేక కాలనీలు ఉన్నాయి అధ్యక్ష. ఈ కాలనీలన్నీ కూడా 1975-80లో అప్పుడు వెలిసినాయి అధ్యక్ష. అప్పుడు వెలిసినప్పుడు అక్కడ అప్పుడు ఆ ఎంఆర్ఓ గారు ఇవి కొనొచ్చు అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ ఇస్తేనే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుక్కొని సొసైటీలుగా ఫామ్ చేసుకొని మరి ప్లాట్లు అమ్ముకొని ఉద్యోగస్తులకు మరి వీళ్ళకి ప్లాట్లు అమ్ముకొని ఈరోజు అక్కడనే మున్సిపాలిటీ అప్పట్లో మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇచ్చింది, హుడా పర్మిషన్స్ ఇచ్చింది, హుడా పర్మిషన్స్ ఇచ్చి మున్సిపాలిటీ పర్మిషన్స్ ఇచ్చింది కాబట్టి ఇది జెన్యున్ ల్యాండ్ అని చెప్పేసి పాపం కొనుక్కున్నారు. కొనుక్కున్నాక అకస్మాత్తుగా 1997లో అప్పట్లో రెవెన్యూ అధికారులు వీటి ఓఆర్సీ క్యాన్సిల్ చేసినాము, ఈ ఓఆర్సీ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడి ఓఆర్సీ అయితే క్యాన్సిల్ చేసింది, కానీ ఇది ప్రభుత్వ యంత్రాంగం ద్వారా ప్రజలకు తెలియజేయలే అధ్యక్ష. ప్రభుత్వంలో ఓఆర్సీ క్యాన్సిల్ చేసిన ఉన్నది, కానీ ఓఆర్సీ క్యాన్సిల్ చేసినప్పుడు వాళ్ళ బాధ్యత ఏంటంటే ప్రజలకు తెలియజెప్పాలి ఇది ఓఆర్సీ క్యాన్సిల్ అయింది, మీరు ఎవరు కూడా ఇంట్లో ప్లాట్లు కొనకండి, కొంటే చట్టవిరుద్ధం అవుతుందని చెప్పేసి ఒక్క మాట కూడా చెప్పకుండా 1997లో ఓఆర్సీ క్యాన్సిల్ చేసినారు. ఓఆర్సీ క్యాన్సిల్ చేసాక 2008 సంవత్సరం దాకా మొద్దు నిద్రపోయింది అధ్యక్ష. అప్పట్లో అప్పటి ప్రభుత్వం మొద్దు నిద్రపోయి దీన్ని పట్టించుకోకపోవడం వల్ల అనేక క్రయ విక్రయాలు జరిగిపోయినాయి. అనేక రకంగా ఒక్క నిమిషం అధ్యక్ష, అనేక రకాలుగా ఇండ్లు కట్టుకున్నారు, అనేక రకాలుగా పర్మిషన్లు ఇచ్చినారు. అకస్మాత్తుగా 2008 సంవత్సరాల్లో 22A యాక్ట్ అని పెట్టేసేసి ఈరోజు ప్రభుత్వ ల్యాండ్లు రిజిస్ట్రేషన్ చేయబడదు, ఇది ప్రభుత్వ ల్యాండు, మీకు పర్మిషన్ ఇవ్వబడదని చెప్పేసి దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ పెట్టింది అధ్యక్ష. అధ్యక్ష నేను ఎక్కువ టైం తీసుకున్నాను, 2.5 నిమిషాలు తీసుకుంటాను అధ్యక్ష. ఇలా రంగారెడ్డి జిల్లాలో 26,000 ఎకరాలకు ఈ విధంగా పర్మిషన్స్ అడ్డంకులు పెట్టేసేసి ఎవరికి పర్మిషన్ ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా అట్లా ఆపి పెట్టేసి ఈరోజు వరకు అధ్యక్ష ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు అధ్యక్ష. 26,000 ఎకరాల ప్రభుత్వ భూమి అని పెట్టినరు, 2,600 గజాలు కూడా ప్రభుత్వం మా ల్యాండ్ అని చెప్పి ఫెన్సింగ్ చేయలేకపోయింది అధ్యక్ష. అదొక నష్టం అధ్యక్ష, ప్రభుత్వం ఇందులో విఫలమైపోయింది అధ్యక్ష. అలాగే పర్మిషన్ పెరగడం, ఈ 26,000 ఎకరాలలో బిల్డింగ్లు ఇట్లా కడితే ఆ బిల్డింగ్ ఫీజు రూపేణ హైదరాబాద్ జిహెచ్ఎంసీకి కనీసం 1,000 కోట్లు వస్తాయి అధ్యక్ష. కానీ ఏ ఒక్క బిల్డింగ్ పర్సన్ కూడా బిల్డింగ్ ఫీజు కట్టలేకపోయింది అధ్యక్ష. ఎందుకంటే పర్మిషన్ లేదు, చట్టపరంగా ఫీజు కట్టే అవకాశం లేదు కాబట్టి ఇల్లీగల్గా కట్టుకుంది అధ్యక్ష. అంటే ఇల్లీగల్గా కట్టుకున్నప్పుడు ఏ ఒక్క బిల్డింగ్ను కూడా ఆపలేకపోయినారు. వీటిలో సంపూర్ణంగా 95% బిల్డింగ్లు వచ్చేసినాయి, కానీ 1 రూపాయి ఫీజు కూడా మన జిహెచ్ఎంసీకి రాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రభుత్వం ఇక్కడ కూడా విఫలమైపోయింది అధ్యక్ష, ఇక్కడ కూడా విఫలమైపోయింది. కాబట్టి అధ్యక్ష ఈ 26,000 మంది ఎకరాల్లో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబాలు, బీద మరియు దిగువ మధ్యతరగతి కుటుంబీకులు అన్ని రకాల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, అన్ని రకాల ఇబ్బందులను అవస్థలు పడుతూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వీళ్ళ ఇబ్బందులు తీర్చడానికి ఎవరు కూడా ముందుకు రాలే అధ్యక్ష. కేవలం మన ముఖ్యమంత్రి గారు, ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ ఇబ్బందుల్ని గ్రహించి ఇది కేవలం జిహెచ్ఎంసీకే పరిమితం కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటిలో ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న వాళ్ళంతా కూడా పేదవాళ్ళు, దిగువ మధ్యతరగతి కుటుంబీకులు, మరి మధ్యతరగతి కుటుంబీకులు కాబట్టి వీళ్ళని వీటి నుంచి విముక్తి జరిపించాలి, వీళ్లకు విముక్తి కల్పించాలి, వీళ్లకు పట్టాలు ఇవ్వాలి, వీళ్లకు లేకపోతే పర్మిషన్లు ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఎంతో కసరత్తు చేసి దాదాపు
1.5 years నుంచి దీని ఇంకా కూడా డిటైల్ గా కసరత్తు చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా విముక్తి కల్పించే దిశగా ఈ ప్రభుత్వం అడుగేస్తున్నందుకు నిజంగా ప్రజలందరి తరఫుకి వెళ్లి నేను ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అధ్యక్ష ఇది తొందరగా తొందరలో సాల్వ్ అయిపోతది ప్రజలకు ఉన్న కష్టాలన్నీ కూడా దీని ద్వారా సమస్తం కూడా వెళ్లిపోతాయి తద్వారా ఈ హైదరాబాద్ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ పర్మిషన్లు దొరుకుతాయి రిజిస్ట్రేషన్ లేకనే ఇబ్బంది పడుతున్న అందరికీ రిజిస్ట్రేషన్ దొరుకుతుంది ఇది ఒక అద్భుతమైన చట్టం అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని చట్టం మన రాష్ట్రంలో ఈ రోజు ప్రారంభమైంది తొందరలో అమలు కాబోతుంది దాని యొక్క ఫలితము దాని యొక్క ఫలము ఈ ప్రజలు అనుభవించబోతున్నారు అధ్యక్ష కావున ఈ చట్టాలన్నిటిని కూడా ఇట్లా అనేక రకాల చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి ప్రజలకు ఉపయోగపడే చట్టాలలో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఇంకా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మీ అందరూ మీకు ఇచ్చిన ఈ నాకు ఇచ్చిన ఈ సమయానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ డిస్కషన్ ఇస్ ఓవర్ మినిస్టర్ గారు రిప్లై అధ్యక్ష గౌరవ సభ్యులు బలాలా గారు తర్వాత మాధవరం కృష్ణారావు గారు బట్టి విక్రమార్క గారు వివేకానంద్ గారు సుధీర్ రెడ్డి గారు చాలా విషయాలు